ఇక్కడ మనం ఇక ఒక ఇది కింద ఒక స్టడీ కింద ఈశోపనిషత్తు కూడా చేస్తున్నాము. ఈ ఈశోపనిషత్తులో 6 శ్లోకాలే ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. ఇది ఒకసారి అట్లని మళ్ళీ నేను రికార్డ్ చదివి తర్వాత అసలు ప్రజెంట్లో మనం ఎక్కడ ఉన్నామో అని చెప్పి అరవిందుల యొక్క వ్యాఖ్యానం ఇది, అనాలిసిస్ ఆఫ్ శ్రీ అరవిందో అని ఈశోపనిషత్తు. ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన పుంజీద మా బృదః కశ్యస్విద్ధనం కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషేత్ శతంసమా ఏవం త్వయి నాన్యధేతోస్తి న కర్మ లిప్యతే నరే అసూర్యానామతే లోక అంధేన తమసావృత తాం స్త్రీ ప్రేత్య అభిగచ్చంతి ఏకే చాత్మహనో జనా అనేజదేకం మనసో జవీయో నైనద్దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్దావతో న్యానత్యేతి తిష్టత్ తస్మిన్నపో మాతరి స్వాదదాతి తంతదే జతి తన్నై జతి తద్దూరే తద్వదంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజిగుప్సతే యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానతః తత్ర కో మోహ కః శోక ఏకత్వం అనుపశ్యతః. ఈ ఇక్కడ దాకానే మనం చెప్పుకున్నాం. ఈ చివరి రెండు శ్లోకాలకి ఇప్పుడు మళ్ళీ మనం వాటి యొక్క అనాలిసిస్. ఈశోపనిషత్తు ఒకసారి వెనకాల బ్యూటిఫుల్గా శ్రీ అరవిందులు సమప్ చేసి ఇచ్చారు. ఆయన ఎందుకు ఈశోపనిషత్తు అంత ప్రియమైనదో, ది హోల్ శ్రీ అరవిందోస్ ఫిలాసఫీ మనం ఇందులో అర్థం చేసుకుంటే దేర్ ఇస్ అన్ ఎసెన్స్ ఆఫ్ ఈశోపనిషత్తు కూడా ఆ సారాన్ని ఆయన చాలా గ్రహించి ఎంతో ఇష్టపడి దాన్ని దివ్య జీవనానికి చాలా అనుకూలంగా ఉంది. ది వన్నెస్, ది వన్ అండ్ మెనీ యొక్క ది కాంబినేషన్ ఆఫ్ ది బ్రహ్మన్ అండ్ క్రియేషన్, ఈ రెండింటి జోడి ఏమిటి, వాడి ప్రకృతి పురుష ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఏమిటి, ఎలా ఉంది, అది ఒక్కటే ఎలాగ చెప్పండి. ఆ బ్రహ్మన్ ఇస్ ద ఓన్లీ వన్, పూర్ణమిదం పూర్ణమదం, ఇంకా అది తప్ప ఏమీ లేదు. అన్య వస్తువు అనేది ఈ ప్రపంచంలో లేదు, సర్వవ్యాప్త బ్రహ్మమే ఈ పృథ్వీ యొక్క సారాంశం. ఈ యావత్ జగత్తు, ఈ విశ్వం అంతా కూడా ఒకే ఒక బ్రహ్మంతో ఉంది అన్నది ఎస్టాబ్లిష్ చేయడానికి హిస్ థియరీ ఆఫ్ యూనివర్సల్ వన్నెస్ కానీ అవన్నీ కూడా ఈ ట్రాన్స్ఫార్మేషన్ యొక్క బీజాలు, కొన్ని మూలాలు ఇక్కడ వీళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. అందుకని ఆయన చెప్తున్నారు ఇక్కడ. ఇది మనం జస్ట్ ఒకసారి చూద్దామని నేను అనుకున్నాను. The Isha Upanishad is the gospel of a divine life in the world and a statement of the conditions under which it is possible and the spirit of its living. Writes Sri Aurobindo in one of the commentaries that makes up this book. He had a special interest in this Upanishad and translated and commented on it a number of times before presenting his final interpretation in a terse 75-page analysis. And he says, the object of our existence, which is to manifest the glory of the divine life అండ్ ది డివైన్ బీయింగ్, అది ఇందులో ఉన్న ఎసెన్స్ అసలే. అది అని చెప్పి ఎందుకు తీసుకున్నారు అన్నది ఇప్పటిదాకా కూడా ఈ సర్వవ్యాప్త బ్రహ్మం గురించి ఇందులో చెప్పారు. అలాగే అసలు ఆ క్రియేటివ్ ఫోర్స్ అనేది ఎలా బయటకు వచ్చింది, ఒక చైతన్యం, ఒక ఈ కదిలేది కదలనిది ఏమిటి, అచలము చలము ఈ రెండింటి యొక్క కాంబినేషన్ వల్ల ఈ సృష్టి ఎలా జరిగింది, కదిలేది కదలనిది స్వయం ప్రకాశమై ఎప్పుడు తరగనిది, అది శుద్ధమై ఎలా ఉంటుంది, అందులోంచి వచ్చిన ఆ దివ్య చైతన్యం మాత్రం కదిలేది మార్పు చెందేది, అది ఈ ఒక్క జగత్ అంతటికీ కారణమైంది. కానీ ఈ కదలని బ్రహ్మ దాన్ని సదా దాంతో రకరకాల చైతన్య స్థాయిల్ని బట్టి రకరకాల పురుషగా వ్యక్తపడుతూ ఉంటాడు. ది కాంబినేషన్ అండ్ ప్లే ఆఫ్, ఇందాక మనం ఫోర్సెస్ ప్లే ఎలాగో, ది కాంబినేషన్ అండ్ ది ప్లే ఆఫ్ బోత్ పురుష అండ్ ప్రకృతి ఈజ్ ది ఎంటైర్ లైఫ్స్ స్టోరీ అనమాట. అంటే క్రియేషన్స్ స్టోరీ అది. ది ప్లే ఇన్ ఎ వే దట్ లీలా ఓన్లీ ద క్రియేషన్. ఆ బ్రహ్మన్ అందులో పార్టిసిపేట్ చేయకుండా నిశ్చల పరబ్రహ్మ తత్వంగాను ఎలా ఉంటుంది, దివ్య చైతన్యంగా చెలించే జగత్తుగాను చెలించే జీవనంగాను పదార్థంగాను ఎలా ఉంటుంది అన్నది, అది చైతన్యంగా ఎలా వస్తుంది, దివ్య చైతన్యం యొక్క అనేక స్టేజెస్ యొక్క
కాంబినేషన్స్ ఏమిటి. ఈ సృష్టి అంతటికీ కూడా కారణమైన ఏ చైతన్య స్థాయిలు ఉన్నాయో ఆ చైతన్య స్థాయిలన్నీ కూడా మానవ జీవితంలో ఎలా లింక్ అయి ఉన్నాయి. సో ద మ్యాక్రోకాజం అండ్ ది మైక్రోకాజం ఈజ్ వన్ ది సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ది ఫోర్సెస్ ఆఫ్ ది ఇన్ ప్లే. అది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తారు శ్రీ అరవిందులు. ఇక్కడ ఆత్మజ్ఞానం గురించి చెప్పారు అరవిందులు. ఇక్కడ ఈ రెండు శ్లోకాల్లో కూడా జుగుప్స అంటే ఒక రిపల్షన్ అనేది ఏ వ్యక్తి ఏ దేని గురించి అయినా సరే ఈ వస్తువులు ఈ ప్రపంచంలో ఉన్న ఏ వస్తువు కానీ ఏ విషయం పట్ల కూడా జుగుప్స లేకుండా ఉండడం మానవులకు ఎప్పుడు సంభవిస్తుంది అంటే ఆత్మ ఆ బ్రహ్మంతో ఐక్యమైనప్పుడే ఆ దృష్టి కలుగుతుంది అంటే మానవుడికి ఆ జుగుప్స అనేది లేకుండా. ఆ రెండు శ్లోకాల యొక్క అసలు ఆత్మ ఏమిటి ఆత్మజ్ఞానం ఏమిటి అన్నది మనకి ఇందులో ఈ రెండు శ్లోకాల్లో చెప్పారు. బ్రహ్మన్ ఈజ్ సబ్జెక్టివ్లీ ఆత్మన్ ది సెల్ఫ్ ఆర్ ఇమ్యూటబుల్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ ఇన్ ద యూనివర్స్ ఎవ్రీథింగ్ దట్ చేంజెస్ ఇన్ అస్ మైండ్ లైఫ్ బాడీ క్యారెక్టర్ టెంపర్మెంట్ యాక్షన్ ఈజ్ నాట్ అవర్ రియల్ అండ్ అన్చేంజింగ్ సెల్ఫ్ బట్ బికమింగ్స్ ఆఫ్ ది సెల్ఫ్ ఇన్ ద మూమెంట్ జగతి. అది మళ్ళీ ఇక్కడ అదే ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. బ్రహ్మం అంటే ఏమిటి? బ్రహ్మం అంటే ఆత్మ. అదేమిటి? సెల్ఫ్ ఆర్ ఇమ్యూటబుల్ ఎగ్జిస్ట్ అది మార్పు లేనిది. దానిలో ఏ విధంగానూ మార్పు రాదు. అది ఎప్పుడు ఒకేలా ఉంటుంది దాని యొక్క ఉనికి అస్తిత్వం. ఎవ్రీథింగ్ దట్ చేంజెస్ ఇన్ అస్ మైండ్ లైఫ్ బాడీ క్యారెక్టర్ టెంపర్మెంట్ యాక్షన్ ఈజ్ నాట్ అవర్ రియల్ అన్చేంజింగ్ సెల్ఫ్ బట్ బికమింగ్స్ ఆఫ్ ది సెల్ఫ్ ఇన్ ద మూమెంట్. అదే అందులోంచి ఒక వచ్చినటువంటి ఒక చైతన్య కిరణమే ఇది మారేది. ఏదైతే ఉందో అది ఒక జగత్తుగా వచ్చింది చెప్పబడుతోంది. ఆత్మ ఇలా కూడా ఉంది, ఆత్మ శుద్ధ తత్వంగా కూడా ఉంది రెండు. అది నేచర్గా వచ్చినప్పుడు ఈ ప్రక్రియలన్నీ కూడా ఆత్మలోనే జరుగుతూ ఉంటాయి. కదిలే ఆత్మలో ఇవన్నీ జరుగుతాయి. కదలని ఆత్మలోంచే ఒక రకమైనటువంటి బయటకు వచ్చిన ఒక చైతన్య. ఇన్ నేచర్ దేర్ ఫోర్ ఆల్ థింగ్స్ దట్ ఎగ్జిస్ట్ యానిమేట్ ఆర్ ఇన్యానిమేట్ ఆర్ బికమింగ్స్ ఆఫ్ ది వన్ సెల్ఫ్ ఆఫ్ ఆల్ ఆల్ దీస్ డిఫరెంట్ క్రీచర్స్ ఆర్ వన్ ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్ దిస్ ఈజ్ ది ట్రూత్ ఈచ్ బీయింగ్ హ్యాస్ టు రియలైజ్. ఇక్కడ మానవుడు అసలు ఏమిటి తను జీవించి ఉండగా తను సాక్షాత్కరింపజేసుకోవలసిన ఆత్మజ్ఞానం ఏమిటి అన్నది ఇక్కడ శ్రీ అరవిందులు చెప్తున్నారు. ఇన్ నేచర్ దేర్ ఫోర్ ఆల్ థింగ్స్ దట్ ఎగ్జిస్ట్ యానిమేట్ ఆర్ ఇన్యానిమేట్ జీవ నిర్జీవ పదార్థాలన్నీ కూడా ఈ ప్రకృతిలో చరాచర ప్రకృతిలో ఉన్నవన్నీ కూడా ఆర్ బికమింగ్స్ ఆఫ్ ది వన్ సెల్ఫ్ ఆఫ్ ఆల్ అంతా కూడా ఒక్క పరబ్రహ్మ నుంచి వచ్చినవే అన్నది మానవుడు తెలుసుకోవాలి. ఒక చైతన్య కిరణం అందులోంచి వచ్చి కదిలే ప్రపంచంగా కనబడుతున్నా ఆ కదలని ప్రపంచానికి కదలని స్థితికి ఏదైతే ఉందో ఆ స్థితిలోంచే ఇవన్నీ వచ్చాయి. ఇదంతా అక్కడి నుంచి వచ్చింది అంటే అన్నీ కూడా అక్కడి నుంచి ఉత్పన్నమయ్యే ఆ పరబ్రహ్మ బ్రహ్మ పదార్థం ఆత్మ పదార్థం నుంచి తప్ప వేరే ఇక్కడ ఏమీ లేదు అన్నది మానవుడు తెలుసుకోవాలి అన్నది. ఆల్ దీస్ డిఫరెంట్ క్రీచర్స్ ఆర్ వన్ ఇండివిజువల్ ఎగ్జిస్టెన్స్ ఎన్ని రకాల జీవులన్నీ కనబడుతున్నాయో ఈ చరాచర సృష్టిలో అన్నీ కూడా ఒకే అస్తిత్వం. నిజానికి ఇట్ ఈస్ ద వన్ ఎగ్జిస్టెన్స్ దట్ హ్యాస్ టు రియలైజ్ ద హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు రియలైజ్ దట్ ఎసెన్స్ ఆఫ్ ట్రూత్ అన్నమాట. దిస్ ఈజ్ ది ట్రూత్ ఈచ్ బీయింగ్ హ్యాస్ టు రియలైజ్. ప్రతి జీవి కూడా ఇది తెలుసుకోవాలి ఏమిటంటే పరబ్రహ్మము అందులోంచి ఆత్మే పరబ్రహ్మము ఆత్మలోంచి వచ్చిన ఈ సర్వ సృష్టి కూడా ఒక్కటే అది ఇది వేరు కాదు. ఊరికే అనుకూలంగా వ్యవస్థ అనుకూలంగా క్రియేట్ చేయబడింది తప్ప పాలన కోసం గవర్నెన్స్ కోసం తప్ప అది విడిగా కాదు. దానికి వేరే పర్పస్ ఏమీ లేదు. ఇట్ ఈస్ ది ఓన్లీ పర్పస్ టు ప్లీజ్ బ్రహ్మన్ టు మేక్ హిమ్ హ్యాపీ దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. వెన్ దిస్ యూనిటీ హ్యాస్ బీన్ రియలైజ్డ్ బై ది ఇండివిజువల్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ హిస్ బీయింగ్ హీ బికమ్స్ పర్ఫెక్ట్ ప్యూర్ లిబరేటెడ్ ఫ్రమ్ ఈగో అండ్ ది డ్యుయాలిటీస్ పొజిస్డ్ ఆఫ్ ది ఎంటైర్ డివైన్ ఫెలిసిటీ. ఇక్కడ అసలు సూక్ష్మంగా ఇక్కడ చెప్పారు శ్రీ అరవిందులు. ఈ యూనిటీ అంటే ప్రతి దాంట్లోనూ మనం సర్వత్రా బ్రహ్మనే దర్శించిన ఏ ఏకత్వమైన మనలో సిద్ధించిందో అది సిద్ధిని ఉంచినప్పుడు ఇండివిజువల్ ఎలా ఉంటాడు అని ఎవ్రీ పార్ట్ ఆఫ్ హిస్ బీయింగ్ అంటే ఈ వ్యక్తిలో కూడా ప్రతి అంగంలో ప్రతి అణువణువులోనూ కూడా ఆ తాదాత్మ్యత చేకూరాలి ఐక్యత యొక్క భావం సాక్షాత్కరింప చేసుకోవాలి. అప్పుడు హీ బికమ్స్ పర్ఫెక్ట్ ఆ యాత్ర అంతా చేసినప్పుడు హీ బికమ్స్ పర్ఫెక్ట్ ప్యూర్ సమగ్రుడవుతాడు ప్యూర్ శుద్ధం అవుతాడు లిబరేటెడ్ ఫ్రమ్ ఈగో అహం నుంచి విముక్తుడవుతాడు ఈ ద్వంద్వాల నుంచి ద్వంద్వాతీతం అవుతాడు పొజెస్డ్ ఆఫ్ ది ఎంటైర్ డివైన్ ఫెలిసిటీ ఈ సర్వ దివ్య సౌఖ్యానికి తను పాత్రుడవుతాడు.
ఇది ఇక్కడ ఇందులో ఇచ్చింది. ఈ రకంగా మనిషి అలాంటి పాత్రుడు, ఒక దివ్య జీవన వాహిక కావాలి అంటే, ఆ పాత్రుడు కావాలి అంటే, వెన్ దిస్ యూనిటీ హ్యాస్ బీన్ రియలైజ్డ్ బై ది ఇండివిజువల్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ హిస్ బీయింగ్, హీ బికమ్స్ పర్ఫెక్ట్, ప్యూర్, లిబరేటెడ్ ఫ్రమ్ ఈగో అండ్ ది డ్యుయాలిటీస్, పొజిస్డ్ ఆఫ్ ది ఎంటైర్ డివైన్ ఫెలిసిటీ. ఇది ఈ ఆత్మజ్ఞానాన్ని మనిషి సంతరించుకోవాలన్నది సెల్ఫ్ రియలైజేషన్ అన్న దాంట్లో ఇక్కడ ఇచ్చారు. అంటే ఫస్ట్ మనిషి ఎలా ఆత్మని తెలుసుకోవాలి, ఆత్మని తెలుసుకున్నాక తన జీవితంలో ఎలా దాన్ని ఒక సాక్షాత్కరింప చేసుకోవాలి, ఆ సత్యాన్ని ఆవిష్కరింప చేసుకోవాలి అనేది. తర్వాత అసలు ఆత్మ ఇప్పుడు ఇక్కడ సారంగా ఇచ్చారు, ఎసెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆత్మ మళ్ళీ అది చేసే ప్రతి చర్యలు ఎలా ఉన్నాయి, మొత్తం విస్తృత వ్యవస్థ ఎలా ఉంది ఆత్మ యొక్క వ్యవస్థ. ఇందాక మనకి సూపర్ ఒక మూడు లైన్లలో ముక్కల్లో చెప్పేశారు, కానీ ఇక్కడ ఆ వ్యవస్థను ఎలా తీసుకొస్తుంది ఆత్మ. ఆత్మ హౌ ఇట్ ఈస్ ప్లేయింగ్ డిఫరెంట్ రోల్స్ విత్ ది కాంబినేషన్ ఆఫ్ కాన్షియస్నెస్, ఆ రెండింటి కాన్షియస్నెస్ను ఆత్మ ఎలా ఎలాగవి వాళ్ళ ఏళ్ళలో భాగంగా అవి వాటి ప్లే ఎలా జరుగుతుంది అనే ఆత్మ గురించి ఇక్కడ మళ్ళీ మనకు చెప్తున్నారు. ఆత్మ అసలు ఏమిటి, స్వయంగా ఆత్మ, అవర్ ట్రూ సెల్ఫ్ ఈజ్ బ్రహ్మన్, ఈజ్ ప్యూర్ ఇండివిజిబుల్ బీయింగ్, అది ఎక్కడా కూడా భేదం లేనిది, అది అది విభజించబడినది, సెల్ఫ్ ఇల్యూమినేస్, సెల్ఫ్ స్వయం ప్రకాశమైనది, సెల్ఫ్ కాన్సన్ట్రేటెడ్ స్వయం సిద్ధమైన శక్తి అది, అండ్ సెల్ఫ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఫోర్స్ శక్తి, శుద్ధ శక్తి, శుద్ధ చైతన్యం, సెల్ఫ్ డిలైటెడ్ స్వయం ఆనంద రూపం అది. సో ఈ పరబ్రహ్మ అనేది బ్రహ్మతత్వం ఏమిటంటే అది ఎక్కడా కూడా మార్పు లేనిది, స్థిరమైనది, స్వయం ప్రకాశమైనది, శుద్ధమైనది, శుద్ధ చైతన్యము, స్వయం ప్రకాశము, స్వీయ ఆనంద రూపము. ఇట్స్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ లైట్ అండ్ బ్లిస్, ప్రకాశ ఆనందాలే దాని యొక్క అంటే చిత్ సత్ జ్ఞానం, అది సచ్చిదానంద రూపమే అది. ఇట్ ఈస్ టైమ్లెస్, స్పేస్లెస్ అండ్ ఫ్రీ, అది దానికి కాలం లేదు, శూన్యం లేదు, అది పరతంత్రం అనేది లేదు దానికి, ఎప్పుడు స్వతంత్రతే, సో సర్వస్వతంత్రమైనది. ఇవి ఆత్మ యొక్క లక్షణాలు ఇచ్చారు ఇక్కడ. ఈ తర్వాత ఈ పురుష ఆత్మే మళ్ళీ పురుషగా వ్యవహరించినప్పుడు ఎలా ఎలా చేస్తుంది అని పార్ట్స్ ఏమిటి, హౌ ఇట్ ఈస్ ప్లేయింగ్ యాజ్ పురుష ఈ లీలలో భాగంగా. ఈ ది త్రీ ఫోల్డ్ పురుష, పురుష మూడు రకాలుగా మన మానవ ఈ సృష్టిలో తను పనిచేస్తుంది. ఆత్మన్ రిప్రజెంట్స్ ఇట్ సెల్ఫ్ టు ది కాన్షియస్నెస్ ఆఫ్ ది క్రీచర్ ఇన్ త్రీ స్టేట్స్. ఈ చైతన్యానికి తను అనువుగా ఉండే పురుషులు మూడు రకాలుగా మూడు స్థితుల్లో దాంతో కలిసి పనిచేస్తుంది చైతన్యం. డిపెండెంట్ ఆన్ ది రిలేషన్ బిట్వీన్ పురుష అండ్ ప్రకృతి, సోల్ అండ్ నేచర్, ఆ రెండింటి యొక్క పరస్పర అనుబంధ అక్కడ ఏం జరుగుతుంది దాన్ని బట్టి వాటి పని ఏర్పడుతుంది. దీస్ త్రీ స్టేట్స్ ఆర్ అంటే మూడు స్టేట్స్ ఉన్నాయి, మూడు స్థితులు. దీస్ త్రీ స్టేట్స్ ఆర్ అక్షర అన్మూవింగ్ ఆర్ ఇమ్యూటబుల్, అక్షర అంటే క్షరం లేనిది మారదు, మూవింగ్ ఆర్ అక్షర మూవింగ్ ఆర్ ఇమ్యూటబుల్ కదిలేది మారేది, అండ్ పరా ఉత్తమ సుప్రీం ఉత్తమ పర ప్రకృతి అంటాం కదా హయ్యెస్ట్, ఇంకా అది పరాత్పర ప్రకృతి, ఇంకా దానికి ఏమీ లేదు. ఈ మూడు స్థితుల్లోనూ కూడా ఆత్మ చైతన్యంతో పనిచేస్తుంది పురుషగా, పురుష చైతన్యం, సోల్ అండ్ నేచర్, ఏ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ. అందులో క్షర ఏమిటి తెలుసుకుంటాం మనం. అంటే ఫస్ట్ ఈ కదిలేది మూవింగ్ ఆర్ ఇమ్యూటబుల్, క్షర పురుష ఇస్ ది సెల్ఫ్ రిఫ్లెక్టింగ్ ద చేంజెస్ అండ్ మూమెంట్స్ ఆఫ్ నేచర్, పార్టిసిపేటింగ్ ఇన్ దెమ్, ఇమ్మర్స్డ్ ఇన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ది మూమెంట్ అండ్ సీమింగ్ ఇట్ ఇన్ ఇట్ టు బి బోర్న్ అండ్ డై, ఇంక్రీజ్ అండ్ డిమినిష్, ప్రోగ్రెస్ అండ్ చేంజ్. ఇది ఎలా ఉంటుంది క్షర పురుష, ఇది సెల్ఫ్ రిఫ్లెక్టింగ్ ద చేంజెస్ అండ్ మూమెంట్స్ ఆఫ్ ఈ ప్రకృతి యొక్క మార్పులు ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ప్రకృతి ఆత్మ కాంబినేషన్లో కదా ఉన్నాయి రెండును చైతన్యము, ఈ చైతన్యం యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ని బట్టి అది దాంట్లో ప్రతిబింబిస్తూ ఉంటుంది పురుష. ప్రకృతి యొక్క ఏ రకాలైన దాన్ని పనిచేస్తుందో అందులో ప్రతిబింబిస్తూ ఆత్మ ఆ స్థితికి బట్టి అనుకూలంగా ఉంటూ ఉంటుంది అలాగ అక్కడ ఉన్నప్పుడు. అందుకే మనకి సృష్టిలో కదిలే చైతన్యంలో ఎలా కనబడుతున్నది, పార్టిసిపేటింగ్ ఇన్ దెమ్, ఇమ్మర్స్ ఇన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ది మూమెంట్, ఈ చైతన్యం యొక్క కదలికలో అది భాగంగా అంతర్భాగంగా. ఇప్పుడు మనలో కూడా అందుకే కదా లోపల ఉంది కదా ఆ పురుష, ఆ లోపల ఏ ప్రతి దాంట్లోనూ కూడా కదిలే దాంట్లో భాగంగా ఉంటుంది అంతర్భాగంగా, అది క్షర పురుష, అది దీంతో పాటుగా ఉంటుంది, అది డివిజన్లో ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు మన డివిజన్లోనే ఉంది కదా మనకి, అలాగే డివిజన్లో ఉంటుంది, ఎంజాయ్ చేస్తున్నట్టు ఉంటుంది, బాధలు పడుతున్నట్టు, అన్ని రకాలుగా ద్వంద్వాలన్నీ ఉంటాయి అందులో, కానీ అది పనిచేస్తూనే ఉంటుంది, ఉపయోగం మనని ముందుకు నడుపుతూ ఉంటుంది. కానీ
అది భాగం ఏమంతలా పట్టించుకోదు. కానీ విక్టిమ్లా బాధపడుతున్నట్టుగా మాత్రం ఉంటుంది. దానిలో చేంజెస్ ఏమీ లేకపోయినా అది బాధపడుతున్నట్టుగా పైకి ఎంజాయ్స్ ది అపోజిషన్స్ అంటే ద్వంద్వాలన్నింటినీ స్వీకరిస్తుంది. అది చూస్తూ ఉంటుంది ఆ ద్వంద్వాలన్నింటినీ కూడా. అది క్షరపురుష. క్షరపురుష ఇస్ ది సెల్ఫ్ రిఫ్లెక్టింగ్ ద చేంజెస్ అండ్ మూమెంట్స్ ఆఫ్ నేచర్ పార్టిసిపేటింగ్ ఇన్ దెమ్, వాటిలో కలగజేసుకుంటుంది. ఇమ్మర్స్డ్ ఇన్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ది మూమెంట్ అండ్ సీమింగ్ ఇట్ టు బి బోర్న్ అండ్ డై. అది అట్లా చావుపుట్టుకలు చూస్తుంది క్షరపురుష అన్నది. అంతే కదా ఆత్మ. అక్కడ క్షరపురుష అంటే ఆ స్థితిలో ఉన్న ఆత్మ. ఇంక్రీజ్ అండ్ డిమినిష్, అది తగ్గుతుంది హెచ్చుతుంది అంటే ఆ విషయాన్ని బట్టి, అక్కడ చైతన్యాన్ని బట్టి. ప్రోగ్రెస్ అండ్ చేంజ్ ఆత్మనే అది క్షర అంటే ఈ ఆత్మే కదా ఇక్కడ క్షరపురుషగా ఉంది. అది ఏం ఎంజాయ్ చేస్తుంది, ఆత్మకి ఏం సౌఖ్యం దొరికింది ఇందులో అన్నది ఇప్పుడు చెప్తున్నారు. ఎంజాయ్స్ చేంజ్ అండ్ డివిజన్ అండ్ డ్యుయాలిటీ. ఈ మార్పుని, ఈ విభజనని, ఈ ద్వంద్వాన్ని అక్కడ ఎంజాయ్ చేస్తుంది అది. ఈ మానవ జీవితాలు అంటే ఈ సృష్టిలోకి వచ్చిన ఈ జీవన జీవనంలో, మనుషుల్లో, మామూలుగా ప్రతి చోట, ప్రతి వస్తువులో, ప్రతి జగత్తులో, అన్ని చోట్ల కూడా ఎంజాయ్స్ ది అపోజిషన్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్, సుఖ దుఃఖాలు, గుడ్ అండ్ బ్యాడ్, మంచి చెడ్డలు. అండ్ అపియర్స్ టు బి దేర్ విక్టిమ్, పొజెస్ అండ్ అప్హోల్డ్స్ ది యాక్షన్ ఆఫ్ నేచర్ బై విచ్ ఇట్ సీమ్స్ టు బి క్రియేటెడ్. అది అది ప్రకృతినే పైన ఉంచుతుందన్నమాట. తను లోపల ఏం కలగజేసుకోనట్టుగా ఉన్నా ప్రకృతినే పైకి పై హస్తం ఉంచి ఈ ద్వంద్వాలన్నీ అనుభవిస్తున్నట్టుగా ఉంటుంది. ఆ దుఃఖం మనకన్నీ ప్రకృతి వల్లే కలిగినట్టు మనకన్నీ కూడా కనబడుతూ ఉంటుంది. బై విచ్ ఇట్ సీమ్స్ టు బి క్రియేటెడ్ ఫర్ ఆల్వేస్ ఇన్ అండ్ ఇలేనిబుల్లీ ఈ సెల్ఫ్ ఈజ్ ఈశ్వర ఆది లాట్. కానీ నిజానికి అదే ప్రభు. ఎక్కడున్నా ఆత్మ ఏ రూపంలో ఉన్నా అదే ప్రభు, అదే లార్డు, అదే ఈశ్వరుడు. అయినా కూడా అక్కడ తన పని అలా చేస్తుంది. తను విక్టిమ్ అయినట్టంటే నేచర్ మీదే తను బ్రెయిన్ మెయిన్ ఫోకస్ పెట్టేస్తుంది అనమాట. ఆ నేచరే అన్ని పనులు చేస్తున్నట్టు ఈ ద్వంద్వాల్లో తను ఉన్నట్టుగా. కానీ ఈ ద్వంద్వాలని, కానీ ఈ విషయాల్ని జరిగే వాటిని అప్హోల్డ్ చేసేది, వాటిని పట్టించేది మళ్ళీ ఆత్మే. కానీ తను పట్టించుకోకుండా అలా చూస్తూ ప్రకృతిని చేత చేయిస్తూ ఉంటుంది, ప్రకృతిని నడిపిస్తూ ఉంటుంది. అది ఇక్కడ దాని క్షరపురుష యొక్క పని. బట్ అది ఇంత ప్రాసెస్ అది ఎంజాయ్ చేస్తుంది. ద్వంద్వాలు అవన్నింటినీ కూడా చూస్తూ ఉంటుంది, వాటిల్లో సుఖిస్తున్నట్టుగాను, ఒకసారి విక్టిమ్ అయినట్టుగాను. ఆ తీరుని బట్టి మనకి చూడండి, మనలో కూడా ఆ భావం వస్తుంది కదా. ఆనందంగా ఉన్నప్పుడు ఆనందంగా అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మళ్ళీ ఆ రకాల వేషాలని కూడా అది వేయవలసి వస్తుంది బికాజ్ ఆఫ్ దట్, ఆ లీలలో భాగంగా. అది క్షరపురుష అంటే ఈ ఆ మూమెంట్లో కలిసి చేసేది. ఆ బ్రహ్మ ఆత్మ ఈ కదిలే ప్రపంచంలో కలిసి పనిచేసే విధానంలో క్షరపురుషగా దాని యొక్క జాబ్, అది దాని యొక్క నిర్ణీతమైన క్రమ పద్ధతిగా పనిచేస్తుంది. ఇంకా అక్షర పురుష ఏం చేస్తుంది, అది క్షరపురుష యొక్క అంటే మెయిన్ జాబ్ ప్రకృతిలో చేసే. ఈ అక్షర పురుష ఇస్ ది సెల్ఫ్ స్టాండింగ్ బ్యాక్ ఫ్రమ్ ది చేంజెస్ అండ్ మూమెంట్స్ ఆఫ్ నేచర్, కామ్, ప్యూర్, ఇంపార్షియల్ అండ్ డిఫరెంట్, వాచింగ్ దెమ్ అండ్ నాట్ పార్టిసిపేటింగ్. ఇది ఉదాసీనంగా సాక్షిభూతంగా వెనకాలండి తను చూసేది అక్షర పురుష. ఇందులో మార్పు ఉండదు, కదలదు, తను పట్టించుకోదు, సాక్షి, కేవలం సాక్షిగా మాత్రం గమనిస్తూ ఉంటుంది అంతే అనమాట. అదే విట్నెస్, మనలో కూడా అంటారు విట్నెస్గా ఉండు. విట్నెస్ అంటే సాక్షిభూతాత్మగా ఉండడం. కామ్, ప్యూర్, అది శుద్ధమైనది, అదేమీ అంటించుకోదు, ఏ కంటేజియన్కే దగ్గరికి వెళ్ళదు. ఇంపార్షియల్, దానికి ఏమైనా పక్షపాతాలు లేవు. ఇండిఫరెంట్గా అంటే ఉదాసీనంగా ఉంటుంది. వాచింగ్ దెమ్ అండ్ నాట్ పార్టిసిపేటింగ్, దూరం నుంచి చూస్తుంది తప్ప అందులోకి వెళ్ళి నిమగ్నం అవ్వదు, కలగజేసుకోదు. అబౌ దెమ్ యాజ్ అన్ ఎ సమ్మిట్ నాట్ ఇమర్స్డ్ ఇన్ దీస్ వాటర్స్, ఒక కొండ మీద ఉండి కింద నీళ్ళని చూస్తున్నట్టుగా ఉంటుంది. అంత మంచి ఎగ్జాంపుల్, శిఖరం మీద ఉండి ఆ కింద జరిగేదన్నీ ప్రక్రియలన్నీ చూస్తూ ఉంటుంది. సో అదంత నిశ్చలత, అందుకే అది ఒక నిశ్శబ్దంలో ఉంటుంది, అది పార్టిసిపేట్ చేయదు. దిస్ కామ్ సెల్ఫ్ ఈజ్ ది స్కై దట్ నెవర్ మూవ్స్, ఇక్కడ మంచి ఇది ఇచ్చారు శరీరం మీద, దట్ నెవర్ మూవ్స్ అండ్ చేంజెస్ లుకింగ్ డౌన్ అపాన్ ది వాటర్స్ దట్ ఆర్ నెవర్ ఎట్ రెస్ట్. అది ఎప్పుడు మారకుండా మారని ఆ నీలాకాశంలో ఉన్నట్టుగా ఉండి, నింగిలో ఉన్నట్టుగా పైన స్కైలో, కింద మారే సముద్రంలా మనం ఊహించుకుంటే మారే నీళ్ళన్నీ ఈ జీవన ప్రవాహాన్ని చూస్తూ ఉంటుంది. అది అనేక రీతులుగా పోయే ప్రవాహాన్ని, విశ్రాంతి లేకుండా తిరిగే ఈ ప్రవాహాన్ని చూస్తూ. ది అక్షర ఇస్ ది హిడెన్ ఫ్రీడమ్ ఆఫ్ ది క్షర. ఈ క్షర యొక్క రహస్యమైనటువంటి స్వతంత్రమే అక్షర. ఎందుకంటేను ఇది అక్షరం ఉంది కాబట్టే ఇది ఇలా చేయగలుగుతుంది. సో దీనికి మళ్ళీ స్వతంత్రం కూడా అదే.
ఇంకా మూడవది ఏమిటి? పరపురుష ఉత్తమ ఆ స్థితి ఏమిటి? పరపురుష ఆర్ పురుషోత్తమ ఈజ్ ది సెల్ఫ్ కంటైనింగ్ అండ్ ఎంజాయింగ్ బోత్ ది స్టిల్నెస్ అండ్ ది మూమెంట్. ఈ రెండింటినీ తనలో నిలుపుకున్న సర్వవ్యాప్తదే ఈశావాస్యం ఇదం సర్వం అన్నట్టు ఆ సర్వానికి ఆలవాలమైనది ఏది ఉందో, ఏ శక్తి, ఏది భగవత్ శక్తో, అది కంటైనింగ్ ఎంజాయింగ్ బోత్ ది స్టిల్నెస్ ఈ నిశ్చలత్వాన్ని ఆ చల అచల రెండింటినీ కూడా ఆనందిస్తూ లోపల దాచుకునేటువంటి. బట్ నాట్ కండిషన్డ్ అండ్ లిమిటెడ్ బై నైదర్ ఆఫ్ దెమ్, వాటి మీద పరిమితం అవ్వదు. ఏ శక్తికి కూడా అది లొంగదు, పరిమితం అవ్వదు అది. బట్ కండిషన్డ్ అండ్ లిమిటెడ్ బై నైదర్ ఆఫ్ దెమ్, ఇట్ ఈస్ ది లార్డ్ బ్రహ్మన్, ది ఆల్ ఇండిఫైనబుల్ అండ్ అన్నోయబుల్. అది నిర్వచించలేనిది, మనం తెలుసుకోలేనిది, గుహ్యమైనది, అది బ్రహ్మం. ఈ బ్రహ్మన్ ఏమిటంటే ఈ రెండింటిని తనలో నింపుకున్నది. ఇట్ ఈస్ ది సుప్రీం సెల్ఫ్ దట్ హ్యాస్ టు బి రియలైజ్డ్ ఇన్ బోత్ ది అన్మూవింగ్ అండ్ ది మ్యూటబుల్. మానవుడికి మళ్ళీ రాస్తున్నారు అరవిందులు. ఆ సుప్రీం సెల్ఫ్ని ఏదైతే ఈ మ్యూటబుల్ దానికి, కదలని దానికి అసలైన మూలమై ఉందో, దాన్ని మానవుడు రియలైజ్ చేయాలి. అసలు హిజ్ ఎయిమ్ ఈజ్ దట్. సో పురుష అయిన ప్రకృతి, ఒకసారి ఇది చెప్పేస్తాను, ఈ రోజుకి ఇది కన్క్లూడ్ చేద్దాం. పురుష అయిన ప్రకృతి మళ్ళీ ఎలా చేస్తుంది? ఇప్పుడు ఇక్కడ ఈ త్రీఫోల్డ్ పురుష అని చెప్పారు కదా, మనం ఇక్కడ క్షరపురుష గురించి మనకి మామూలుగా ఇచ్చారు. క్షరపురుష ఈ ఈ లీలలో భాగంగా కదిలి కదలినట్టు ఉండి మనకి కదులుతూ కూడా ఎంజాయ్ చేస్తూ కూడా మళ్ళీ నేచర్నే కదిలింపించే శక్తిగా అది ఉంటుంది, అంతే. అలా ఉండి అది చేస్తోంది, దాని కార్యనిర్వాహక చేస్తోంది. ఈ పురుష ఈ ప్రకృతిలో భాగంగా ఎలా ఎలా ఉంటుంది అనేది మళ్ళీ డీటెయిల్డ్ స్టడీ ఉంది ఇక్కడ. ఆత్మన్ ది సెల్ఫ్ రిప్రజెంట్స్ ఇట్ సెల్ఫ్ డిఫరెంట్లీ ఇన్ ది సెవెన్ ఫోల్డ్ మూమెంట్ ఆఫ్ నేచర్. అంటే ఇక్కడ మనం మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్ళి వెళ్ళి చూస్తే ప్రకృతిలో ఉన్న చైతన్యానికి ఏడు రకాలుగా ఉంది. అదే మన చక్రాలు కూడా ఏడు ఉన్నాయి కదా, అలాంటి ఈ చైతన్యం ఏడు స్థితుల్లో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ చైతన్య స్థితుల్ని బట్టి ఆత్మ మారుతూ ఉంటుంది. అక్కడ ఆత్మ యొక్క మన డెస్క్ మారితే జాబ్ మారినట్టుగా అక్కడ ఆత్మ తన స్థితిని మారుస్తూ ఉంటుంది అన్నమాట. నేచర్ అకార్డింగ్ టు ది డామినెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ ది కాన్షియస్నెస్ ఇన్ ది ఇండివిజువల్ బీయింగ్, మానవ జీవిలో కానీ జీవిలో ఎక్కడెక్కడ చైతన్యం ఎలా ఎలా ఏ ప్రిన్సిపల్ డామినేట్, ఇప్పుడు మనోమయలో మనస్సు, ప్రాణమయలో ప్రాణ, అక్కడ ఏది డామినేట్ చేస్తుందో ఆ పురుష అక్కడ అలా వ్యవహరిస్తుంది ఇన్ కాంబినేషన్ విత్ దట్ సెవెన్ ఫోల్డ్ కాన్షియస్నెస్ అని చెప్పి ఇది మనకి ఇక్కడి నుంచి ఈజీగానే మనం చెప్పుకోవచ్చు. ఇన్ ద ఫిజికల్ కాన్షియస్నెస్ ఆత్మన్ బికమ్స్ ద మెటీరియల్ బీయింగ్ అన్నమయ పురుష, భౌతిక చైతన్యంలో అన్నమయ పురుష. ఇన్ ద వైటల్ ఆర్ నర్వస్ కాన్షియస్నెస్ ఆత్మన్ బికమ్స్ ది వైటల్ డైనమిక్ బీయింగ్ ప్రాణమయ పురుష. ఇన్ ద మెంటల్ కాన్షియస్నెస్ ఆత్మన్ బికమ్స్ ది మెంటల్ బీయింగ్ మనస్సులో మనోమయ పురుష. ఇన్ ద సూప్రా ఇంటలెక్చువల్ కాన్షియస్నెస్ డామినేటెడ్ బై ది ట్రూత్ ఆర్ కాజల్ ఐడియా కాల్డ్ ఇన్ వేద సత్యం రితం బృహత్ ది ట్రూ ది రైట్ ది వాస్ట్ ఆత్మన్ బికమ్స్ ది ఐడియల్ బీయింగ్ ఆర్ గ్రేట్ సోల్ విజ్ఞానమయ పురుష ఆర్ మహతాత్మన్ అంటారట. ఏదది మహా మహత్తుని ఆక్రమించిన అటు సత్యం కానీ కాజలు కారణభావం కానీ దాని చేత ఆక్రమించబడిన ఏ సత్యం ఉందో దాన్నే వేదంలో రితము బృహత్ సత్యము రైట్ అండ్ వాస్ట్ అని చెప్తారు. దాన్ని విజ్ఞానమయ పురుషగా చెప్తాం. ఇన్ ద కాన్షియస్నెస్ ప్రాపర్ టు ది యూనివర్సల్ బీటిట్యూడ్ ఆత్మన్ బికమ్స్ ది ఆల్ బ్లిస్ఫుల్ బీయింగ్ అండ్ ఆల్ ఎంజాయింగ్ అండ్ ఆల్ ప్రొడక్టివ్ సోల్ ఆనందమయ పురుష. ఆనందమయ స్థితిలో ఆత్మ యొక్క ఆనందమయ స్థితిలో ఆనందమయ పురుషగా ఉంటుంది బీటిట్యూడ్. ఇన్ ద కాన్షియస్నెస్ ప్రాపర్ టు ది ఇన్ఫైనైట్ డివైన్ సెల్ఫ్ అవేర్నెస్ విచ్ ఈజ్ ఆల్సో ది ఇన్ఫైనైట్ ఆల్ ఎఫెక్టివ్ విల్ ఆత్మన్ ఈజ్ ది కాన్షియస్ సోల్ దట్ ఈస్ సోర్స్ అండ్ లార్డ్ ఆఫ్ ది యూనివర్స్ చైత్య పురుష చైతన్య పురుష విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి ఫర్దర్ ఫోల్డ్ స్టడీ ఉంటుంది మనకి. అది ఏమిటంటే చిత్తపస్ చిత్తాగ్ని ఆ దివ్య చైతన్యంలోంచి వచ్చిన ఒక మెయిన్ సోర్స్ ఆఫ్ చైతన్యం ఏదైతే ఉందో డివైన్ కాన్షియస్నెస్లో ఈ చిత్తశక్తి అంటాం మనం. ఆ చిత్తాగ్ని ఆ చిత్తపస్ దాన్నే ఆ చైతన్య పురుషగా అది అసలు మొత్తం ఈ మనిషి నడిపించే విధానంలో జన్మజన్మలకు పారపర్యంగా ప్రయాణించే మన సోర్స్ ఆఫ్ ఆత్మ యొక్క వ్యక్తిత్వం మనని రూపించి ఒక చైతన్య పురుషగా తయారయ్యేది ఏదైతే ఉందో సైకిక్ బీయింగ్ అని శ్రీ అరవిందులు అంటారు దాన్ని, అది చైతన్య పురుష. ఇన్ ద కాన్షియస్నెస్ ప్రాపర్ టు ది స్టేట్ ఆఫ్ ప్యూర్ డివైన్ ఎగ్జిస్టెన్స్ ఆత్మని సత్పురుష. అంటే ఇందాక అనుకున్నాం కదా మనం సత్పదార్థంలో అసలైన మూల పదార్థం సత్పదార్థంలో సత్పురుషగా వ్యవహరిస్తాం. ఇన్ మ్యాన్ బీయింగ్ వన్ ఇన్ హిస్ ట్రూ సెల్ఫ్ విత్ ది లార్డ్
who inhabits all forms can live in any of these states of the self in the world and partake of its experiences. He can be anything he wills, from the material to the all blissful being. Through the Anandamaya he can enter into Chaitanya and Satpurusha. Manishi చెప్తున్నారు ఇక్కడ తన ట్రూ సెల్ఫ్ని ఈ ప్రపంచంలో ఈశ్వరుని బ్రహ్మాన్ని అర్థం చేసుకుని తను లోపల పెట్టుకున్నప్పుడు ఆ బ్రహ్మతత్వాన్ని అర్థం చేసుకున్నప్పుడు తన స్థితిని బట్టి వీటిలో ఏదో ఒక స్థితిలో తను ఉంటాడు తన వ్యక్తి యొక్క సాధనని బట్టి. హీ కెన్ బి ఎనీథింగ్ హీ విల్స్ ఫ్రమ్ ది మెటీరియల్ టు ది ఆల్ బ్లిస్ఫుల్. వాడి చైతన్యాన్ని బట్టి ఏదైనా కావచ్చు, ఆనందమయం దాకా వెళ్ళచ్చు. త్రూ ది ఆనందమయ హీ కెన్ ఎంటర్ ఇన్ టు చైతన్య అండ్ సత్పురుష. ఆ చైత్య లోకాలకు కానీ సత్పురుష లోకాలకు కానీ అక్కడ దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది అన్నదని ఇక్కడ ఈ కాంబినేషన్ ఆఫ్ పురుష ప్రకృతి. ఇంకా తర్వాత సచ్చిదానందం గురించి ఇచ్చారు, అదే నెక్స్ట్ క్లాస్.